నమస్తే వెల్కమ్ టు టీవీ నేను సచిన్ ఇజ్రాయిల్ గాజా బహుశా ఈ మాట అనడం కన్నా ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం ఇప్పుడు గాజాలో ఉన్న ప్రజల పాలట సంకటంగా మారిందంటే కనుక అవునైన సమాధానం వినిపిస్తోంది ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇన్ఫ్యాక్ట్ యూఎన్ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి యూఎన్ కూడా ఆందోళన ఎందుకు వ్యక్తం చేస్తుంది అక్కడ పరిస్థితి అంటే కనుక ఇంకాసేపట్లో అక్కడ అడుగు పెట్టబోతున్నాం గ్రౌండ్ అటాక్కి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ కావచ్చు లేతే ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఒకవేళ గ్రౌండ్ అటాక్ కనుక అటు ఇజ్రాయెల్ ప్రారంభిస్తే గాజా పరిస్థితి మరింత దుర్భరంగా మారే అవకాశం ఉంది అక్కడ వేలల్లో మరణాలు నమోదయ్యే అవకాశమే కనిపిస్తోంది అయితే ఇదంతా హమాస్ కేంద్రంగానే చేస్తున్నాం హమాస్ను తుదుముట్టి తుదు మా మా అని చెప్పి ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది ఇప్పటికీ నార్త్ గాజాని ఖాళీ చేసి సౌత్ గాజా నుంచి వెళ్ళిపోవాలంటే కూడా కొన్ని రూట్స్ని వాళ్ళు డైరెక్ట్ చేశారు ఆ రూట్స్లో వెళ్ళిపోమని చెప్తున్నారు బహుశా ఇఫ్ ఐ నాట్ ఇంకో రూట్ కూడా డైరెక్ట్ చేస్తున్నట్టున్నారు అది క్లారిటీ లేదు అయినప్పటికీ రెండు మార్గాలు ఇచ్చారు రెండు మార్గాల ద్వారా వెళ్ళిపోమని చెప్తున్నారు అయితే ఇప్పుడు నార్త్ గాజాకి సంబంధించి అక్కడ వెయిట్ చేస్తోంది ముఖ్యంగా సరిహద్దులు గాజా సరిహద్దులో వెయిట్ చేస్తోంది ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఏ క్షణానైనా దాడి దాడికి ఉపక్రమించవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇటు ఐక్యరాజ్య సమితి కావచ్చు లేకపోతే అమెరికా కావచ్చు అన్నీ అన్నీ కూడా దీని హ్యూమన్ అంటే ఈ మానవ సంక్షోభాన్ని నిర్వహించే ప్రయత్నం చేద్దాం అక్కడ జరుగుతున్న ఇబ్బంది అని చెప్పి సరే ఇదంతా ఒక మాట మాట పక్కన పెడితే కనుక బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ ఆయన మాట్లాడారు చాలా కీలకమైన మీట్ అనుకోవాలా లేదా చాలా కీలకమైన డిస్కషన్ అనుకోవాలా ఏమైనా అనుకోవచ్చు ఇంతకీ ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

సో అది నేతన్యాహు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది ఆయన ఉంటుంది ఏంటంటే మనకు కొంత సమాచారం ప్రకారం మీరు నెక్స్ట్ స్టెప్ కి సిద్ధంగా ఉన్నారంటే కనుక సైనికులు అవునైనా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఇక్కడ ఆ నెక్స్ట్ స్టెప్ రాబోతోంది ఆ నెక్స్ట్ స్టెప్ మనం వెయ్యబోతున్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఒక ఉత్కంఠ ఇప్పుడు కొనసాగుతోంది ఎందుకంటే ఇప్పటికే గాజాలో గ్రౌండ్ అటాక్కి ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సిద్ధమైన నేపథ్యంలో ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ ఆ గ్రౌండ్ అటాక్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే దానికి లోకలైజ్డ్ అటాక్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి కొన్ని కథనాలు అవి ఎంతవరకు కరెక్ట్ అనే మనం దాన్ని అథెంటికేట్ చేయలేం వస్తున్న వార్తల ప్రకారం మనం మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంది కాబట్టి అయితే ఒకవేళ దాని ప్రకారం చూసుకుంటే కనుక స్థానికంగా అటాక్స్ జరుగుతున్నట్టుగా కొంత సమాచారం ఉంటుంది ఎంతవరకు కరెక్టా రైట్ అని మనం ఎంతవరకు కరెక్టా రాంగ్ అనే మనం జడ్జ్ చేయలేం అయితే మరికొన్ని న్యూస్ అవుట్లెట్స్ కావచ్చు ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు మరికొన్ని ప్లాట్ఫామ్స్ చెప్తుంది ఏంటంటే గాజాకి ఉత్తరాన లేకపోతే ఉత్తరాన కావచ్చు లేకపోతే ఆ సరిహద్దులో ఆ సరిహద్దులు ఎప్పటికీ సైన్యాన్ని మోహరించింది ఏ క్షణానైనా గాజాలోకి అడుగుపెట్టి గ్రౌండ్ అటాక్ స్టార్ట్ చేయొచ్చు ఇజ్రాయెల్ అనేది మరో వాతన వాట్ ఎవర్ ఇట్ మే బి గ్రౌండ్ అటాక్కి మాత్రం ఇజ్రాయెల్ సిద్ధంగాబోతుంది ఎందుకంటే టై ఇచ్చిన టైం అయిపోతున్నట్టు అయిపోతున్నట్టుగా తెలుస్తోంది ఉత్తర గాజాలో ఉండే ప్రజల్ని ఇటు దక్షిణ గాజా నుంచి బయటకు వెళ్ళిపోవని అంటే అక్కడి నుంచి ఖాళీ చేయండి అనేట్టు అక్కడ మాటలు వినిపిస్తున్నాయి అవాక్యువేట్ అవ్వండి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడ ఖాళీ చేయండి ఎందుకంటే కనుక హమాస్ని హమాస్ మిలిటెన్స్ని పట్టుకోవడమే మా లక్ష్యం వారిని తుదిముట్టించడమే మా లక్ష్యం అంటూ కూడా డిజిటాయిల్ డిఫెన్స్ ఫోర్స్ చెబుతూ ఉంది సో ఇటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఎంటర్ ఎంటర్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది అయితే యుఎన్ కావచ్చు ఇన్ఫ్యాక్ట్ అమెరికా కూడా కావచ్చు ఎప్పటికే చెప్తున్నా అక్కడ మానవీయ సంక్షోభాన్ని అంటే గాజాలో మానవీయ సంక్షోభాన్ని అరికట్టడం కావచ్చు లేకపోతే దాన్ని ఆ తీవ్రత తగ్గించే ప్రయత్నం మేము చేస్తున్నాం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో కనిపిస్తున్నప్పటికీ ఎంతవరకు సక్సెస్ అవుతారు ఎందుకంటే అక్కడ హాస్పిటల్స్ కూడా శవాగారాలుగా మారే ప్ర తలెత్తే ప్రమాదం ఉందని చెప్పి కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే అటువంటి మాట కొన్ని ప్లాట్ఫామ్స్ అది కొన్ని ప్లాట్ఫామ్స్ కొన్ని ప్లాట్ఫామ్స్ నుంచి వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు కనుక గ్రౌండ్ అటాక్ ఇజ్రాయిల్ గాజులు స్టార్ట్ చేస్తే ఎంతటి పని ప్రమాదం తలెత్తుందో అందరికీ తెలుస్తుంది ఇప్పటికీ ఎంతమంది మరణించారో గాజులో సపోజ్ రెండు వేల రెండు వందల మంది మరణించినట్టుగా మనకి కాస్త సమాచారం అంత దానికి పైగానే ఉండొచ్చు దానిలో ఏడు వందల మందికి పైగా చిన్నారుళు నమ్మగలరా అంటే దాదాపు మూడో వంతు వేసుకోవచ్చు అంటే ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు దాన్ని మూడొంతులు చేస్తే ఒక వంతు అంటే మూడో వంతు పిల్లలు చనిపోయారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో ఇంకా ఈ ప్రమాద తీవ్రత ఎక్కువైతే కనుక చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ అక్కడ కొంతమంది కొన్ని ప్లాట్ఫామ్స్ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ రాసుకొస్తున్న ప్రకారం ఏంటంటే నిరాశ్రయులు కావచ్చు లేకపోతే అక్కడున్న వాళ్ళని ఇక్కడికి అడిగినప్పుడు మీరు వెళ్ళిపోవడం అంటే ఎందుకు అంటే కనుక అక్కడికి వెళితే మాత్రం ఒక ఆశ్రయం ఉంటుందని నమ్మకం ఏముంది ఇక్కడ ఉండి ఎక్కడ ఉంటాము ఏదైతే అది కూడా వాళ్ళు అక్కడ చెప్తున్నారంటే కనుక వాళ్ళు ఎంత ఆ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఈ క్షణం గతం గురించి ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు ఈ క్షణం వాళ్ళంతా వాళ్ళంతా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు ఆ విజువల్స్ సోషల్ మీడియాలో ఒక్కసారి ఆ ఇజ్రాయల్ అటాక్ అని గాజా అటాక్ అని కనుక మీ కొట్టి ఆ స్క్రోల్ చేస్తూ ఉంటే హృదయ విదారక దృశ్యాలు అటువంటి పరిస్థితి ఇటు ఇజ్రాయ ఇజ్రాయెల్లో కావచ్చు గాజా కావచ్చు ఇటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ దాడిని తీవ్రతరం చేస్తుంది ఇజ్రాయెల్ ఇప్పుడు అంటుంది ఒకటి హమాస్ దాడిని మొదలుపెట్టింది మేము పూర్తి చేస్తామని చెప్పి కానీ గాజాని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ఏ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పక్క హమాస్కి సంబంధించి ఆ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి వినిపిస్తున్న పరిస్థితి సో ఇంతవరకు కూడా అంటే ఇప్పుడు జరుగుతున్న అక్కడ సిచ్యువేషన్స్కి ఇజ్రాయల్ తన వర్షన్లో అంటే ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ కావచ్చు ఎయిర్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు లేదా ఇజ్రాయలీ ప్రభుత్వం కావచ్చు తన స్టేట్మెంట్ ఇస్తుంది వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్స్ తెచ్చుకుంటున్నారు కానీ ఎక్కడ ఏది ఏం జరుగుతుందనే కొన్ని వాస్తవ పరిస్థితులు ఏంటి అని మనం జడ్జ్ చేయడం ప్రస్తుతానికి మంచి చాలా కష్టమని చెప్పుకోవాలి ఇటువంటి నేపథ్యంలో యుఎన్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది దాదాపు ఏడు వందల మంది చిన్నారులు అటు ఇజ్రాయల్లో కావచ్చు ఇటు గాజాలో కావచ్చు దాదాపు ఏడు వందల మందికి పైగా చిన్నారులు చనిపోయారంటే కనుక అర్థం చేసుకోవచ్చు అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అనేది సో ఏదేమైనప్పటికీ అక్కడ పరిస్థితులు చక్క ముఖ్యంగా అక్కడ పరిస్థితులు అంత చక్కదిద్దుకోవాలని ముఖ్యంగా పిల్లలు పిల్లలు ముక్కు పచ్చలారిన పిల్లలు కూడా చనిపోతున్నారంటే ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆ ముక్కు పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కలిసి ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళు ఈ యుద్ధం అనేది సమసిపోయి ఆ పసిపిల్లల ప్రాణాలను నిలవాలని చెప్పి కోరుకుందా మొత్తం యావత్ ప్రపంచం అదే కోరుకుంటుంది సో ఏం జరుగుతుందో మాత్రం వేచి చూడాల్సిందే ఇక్కడ నా తర్వాత స్టెప్ రాబోతుంది సిద్ధమైన అని చెప్పి ఆయన అన్నప్పుడు తర్వాత స్టెప్ ఏంటై ఉంటుంది అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది అది గాజా మీద గ్రౌండ్ అటాకా లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద వ్యూహమా లేకపోతే ఇంకా ఆలోచన చేయడం జరుగుతుందా ఏం జరుగుతుంది నితన్యాహు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఈ పరిస్థితులు ఈ పరిణామాలు ఎక్కడ దారితీపోతున్నాయి వేచేసి చూడాల్సిందే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది